Hi viewers, welcome to ET Entertainment Unlimited. Ayya baboy, Sarigamapa wildcard episode kosam fans full waiting. Parvathi re-entry kosam aithe fans inka waiting. Mari show loki Parvathi tho paatu vache maro singer evaru? Every Sunday music lovers ni entertain chese program Sarigamapa. Young singers andaru okariki minchi okaru paadutunde sariki show audience ni full ga entertain chestundi. TRP lo dusukupothundi. Anta baane unde sariki recent ga jarigina eliminations Sarigamapa fans shock ayyelaga chesayi. దీనికి రీజన్ పార్వతి, కీర్తన, అర్జున్, విజయ్ లాంటి సింగర్స్ ఎలిమినేట్ కావటం. దీంతో షో ప్రేమికులందరూ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరినీ హ్యాపీ చేసేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ అయిన 12 మంది నుంచి టాప్ 6ని సెలెక్ట్ చేసి షోలో మళ్ళీ పాడే ఛాన్స్ ఇచ్చారు. ఇందులో ఇద్దరు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. అందుకు సంబంధించిన ఫుల్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కోసం యాంకర్ ప్రదీప్ గెస్ట్గా వచ్చాడు. వస్తూ వస్తూనే వైల్డ్ కార్డ్ సింగర్స్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత రంగస్థలం టైటిల్ సాంగ్ పాడిన అర్జున్ విజయ్ పాటతో అదరగొట్టాడు. తాను ఇలా ఈ స్టేజ్ పై ఉండడానికి రీజన్ అయిన ఓ వ్యక్తిని పరిచయం చేశాడు. దీని తర్వాత ఇంద్రా సినిమాలోని ఘల్లు ఘల్లు మని సాంగ్ పాడిన చరణ్ తేజ్ ని మిగతా సింగర్స్ అందరూ సర్ప్రైజ్ చేశారు. డ్రెస్, షూ అండ్ ఇతర వస్తువులిచ్చి మనోని సర్ప్రైజ్ చేశారు. 6 నెలల పాటు ఏం కావాలన్నా సరే తాను చూసుకుంటానని జడ్జి స్మిత, ఏ అవసరం వచ్చినా సరే తనకి కాల్ చేయమని ప్రదీప్ చరణ్ తేజ్ కి హామీ ఇచ్చారు. ఆ తర్వాత రాములోడు వచ్చినాడు రో అంటూ షేక్ రసూల్ తన సింగింగ్ తో ధనధనలాడించాడు. స్టేజ్ పై మహేష్ బాబు డైలాగ్ చెప్పి స్టైల్ గా పరిగెత్తి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత బల్లారి బావా అనే సాంగ్ పాడిన కీర్తన ఆకట్టుకుంది. ఏ విషయంలో అయినా సరే సెకండ్ వస్తే చాలా బాధపడిపోతుంది. మొన్న ఎలిమినేట్ అయినప్పుడు కూడా చాలా బాధపడిందని కీర్తన నాన్న చెప్పడంతో స్టేజ్ పై ఆమె ఎమోషనల్ అయింది. ఆ తర్వాత సారంగధరి ఆ పాటతో మెస్పరైజ్ చేసిన పార్వతి తమ పొలంలో పండిన వేరుశనగ మామిడికాయలు వరితో పరమాణం చేసుకుని సెట్ లో ఉన్న వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత F3 ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, సాంగ్ రైటర్ కాసల్ల శ్యామ్ షోకి వచ్చారు. ఆ తర్వాత డానియల్ మ్యాజిక్ చేస్తాడంటూ ఓ ఫన్నీ విషయాన్ని చెప్పిన ప్రదీప్ అందరినీ తెగ నవ్వించాడు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మాట్లాడిన జడ్జి శైలజమ్మ 6 గురులో కేవలం 2 మాత్రమే రీఎంట్రీ ఇస్తారని చెప్పి అందరినీ టెన్షన్ లో పెట్టేశారు. మరి ఆ 2 ఎవరని మీరనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.